హలో ఫ్రెండ్స్, సేమ్యా పాయసం అండ్ కిడ్. సేమ్యా, పంచదార, పాలు, నెయ్యి, ఇలాచీ, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. ముందుగా ఒక కళాయి పెట్టేసుకోండి. దానిలోకి మనం తీసుకున్నాం కదా సేమ్యా, నేను 10 రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట. సేమ్యా అంతా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తొందరగా వేగిపోతాయి కాబట్టి దగ్గరుండి చూసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు బటర్ తీసుకోవచ్చు, ఆయిల్ తీసుకోవచ్చు, కానీ నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని నెయ్యి చాలా వరకు అందరి ఇంట్లో ఉంటుంది కదా, నెయ్యి వేసుకోండి. ఇలా కరిగిన తర్వాత దానిలోకి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇవి మీరు విడివిడిగా కూడా వేయించుకోవచ్చు, బట్ నేను కలిపి వేయించేసాను. కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతాయి, చూసుకోండి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వేరే ఒక గిన్నె పెట్టుకోండి, పొడుగ్గా ఉన్న గిన్నె పెట్టుకోండి. దానిలోకి పాలు తీసుకోండి. నేను ఒక పెద్ద పాల ప్యాకెట్ పాలు తీసుకున్నాను అన్నమాట, గోల్డ్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. దానిలో మనం ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నేను వాటర్ చూపించడం మర్చిపోయాను. ఇలాగా పాలన్నీ వేసేసుకొని దానిలోకి వాటర్ కూడా వేసుకున్నాను అన్నమాట. 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. తర్వాత కొంచెం పాలు మరిగిన తర్వాత దానిలోకి 1/2 కప్ వేసుకున్నాను అన్నమాట షుగరు. మీరు షుగర్ ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ వేసుకోండి. నేను ముందు 1/2 కప్పే వేశాను. అది మెల్ట్ అయిపోయిన తర్వాత దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా కూడా వేసేసుకోండి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఓకే, కొంచెం మరిగిన తర్వాత దానిలోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని, ఇలాచీ వల్ల మంచి స్మెల్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కొంచెం పాలు మరిగిన తర్వాతే వేసేసేయండి అన్నీ, లేకపోతే విరిగిపోతాయి పాలు. ఇలా వేస్తే పల్చగా బాగుంటుందన్నమాట. గట్టిగా తింటే మీరు బాగా పాలు తక్కువ తీసుకోండి, సేమ్యా ఎక్కువ తీసుకోండి. నాలాగా మామూలుగా ఇష్టపడేవాళ్ళైతే లిక్విడ్ ఫామ్లో ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మరగబెట్టుకోవాలన్నమాట, ఇలా చేసుకోవాలి. ఇలా అవుతుందన్నప్పుడు అలా కలుపుకుంటూ చూసుకోండి సేమ్యా ఉడికిందా లేదా అని. ఇప్పుడు సేమ్యా పాలు అంతా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. ఇంకా నా సేమ్యా అనేది కొంచెం ఉడకాలన్నమాట. ఓకే, ఇంతే చూడండి, ఒక్కసారి చూపిస్తా ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా అనిపించింది నా కామెంట్లో చెప్పండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.